హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారన్న విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం తలుపు వేసుకుంటాం కదండి, హెన్నా. ఆ హెన్నాని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి, అసలు హెన్నాని ఎందుకు పెట్టుకోవాలి, హెన్నాని పెట్టుకున్న తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలి అన్న విషయం గురించి చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్, ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారా, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే ఫర్దర్గా నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా క్లిక్ చేయండి. హెన్నా వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. హెన్నాని వేసుకోవడం వల్ల మామూలుగా హెన్నాని ఎందుకు వేసుకుంటారో అందరికీ తెలిసిందే కదా. అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంటే కనుక వాటికి హెన్నా అప్లై చేసుకుని కొంచెం కలర్ కవర్ చేయడానికి హెన్నాని ప్రిఫర్ చేస్తారు. చాలా మంది అయితే హెన్నాని కలరింగ్ కోసం యూజ్ చేస్తారు చాలా మంది. కొంతమంది అయితే కండిషనింగ్ గా కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ హెన్నాని కలరింగ్ కే కాదు, కండిషనింగ్ కే కాదు, డాండ్రఫ్ కూడా చాలా తగ్గిస్తుంది హెన్నా. అంతేకాదు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ చాలా మంది హెయిర్ కి ఎక్కువ ఆయిల్ అప్లై చేయరు కదా, అలాంటి వాళ్ళకి హెయిర్ కింద జుట్టు చిట్లుతుంది, అలాంటి ప్రాబ్లం కూడా హెన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కలరింగ్ కే కాదు, కండిషనింగ్ కే కాదు, డాండ్రఫ్ తగ్గించడానికి, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి, జుట్టు చిట్లడానికి, తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది హెన్నా. ఇప్పుడు హెన్నాని కండిషనింగ్ కి ఒకలా మిక్స్ చేసుకోవాలి, హెయిర్ కలరింగ్ కి ఒకలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందర కండిషనింగ్ కి హెన్నాని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చెప్పేస్తాను. హెయిర్ కండిషనింగ్ కి హెన్నా వాడేవాళ్ళు మామూలుగా నార్మల్ గా మిక్స్ చేసుకుంటారు కదా, టీటీ కషన్ ఉంటుంది, టీటీ కషన్ లో హెన్నా మిక్స్ చేసుకుని తర్వాత ఇంకా ఉసిరి పౌడర్ అంటారు కదా, బయట మార్కెట్ లో దొరుకుతుంది ఉసిరి పౌడర్ ప్యాకెట్స్, ఆ ఉసిరి పౌడర్ ని, మెంతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ మెంతి పౌడర్ ని కూడా కలిపి యాడ్ చేసుకుంటే మంచి కండిషనర్ గా బాగా పనిచేస్తుంది హెన్నా. ఈ రెండు మిక్స్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది చాలా హెయిర్. అంతేకాకుండా ఇలా కండిషనర్ గా వేసుకునే వాళ్ళు హెన్నాని హెన్నా వేసుకునే ముందు కొంచెం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంతమంది అయితే హెయిర్ కి అప్లై చేసుకోవడానికి ఆయిల్ ఇష్టపడరు, అలాంటి వాళ్ళైతే హెన్నాలోని కొంచెం హెయిర్ ఆయిల్ ఏదో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ హెయిర్ ఆయిల్ మిక్స్ చేసుకుని తలకి అప్లై చేసుకుంటే మంచి కండిషనింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కలరింగ్ కి, కలరింగ్ కి వేసుకునే వాళ్ళు ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కలరింగ్ కి వేసుకునే వాళ్ళు రెండు రకాలుగా మిక్స్ చేసుకోవచ్చు. ఒకటి టీ డికాషన్, అదే కాఫీ డికాషన్, ఏదో డికాషన్ లో హెన్నా మిక్స్ చేసుకుంటారు. ఇంకొంతమంది బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బీట్రూట్ జ్యూస్ లో కూడా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బీట్రూట్ జ్యూస్ లో మిక్స్ చేసుకోవడం వల్ల మంచి కలర్, స్టైలిష్ కలర్, ఇప్పుడేమో కలర్స్ వస్తుంది కదా, ఆ కలర్, ఆ కలర్స్ అన్ని వేస్తున్నారు, ఆ కలర్ వస్తుంది, బాగుంటుంది. బీట్రూట్ జ్యూస్ లో యాడ్ చేస్తే డార్క్ బర్గండీ కలర్ బాగుంటుంది స్టైలిష్ గా. ఆ కలర్ కోసం యాడ్ చేసుకో, మామూలుగా కలర్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఏమో బీట్రూట్ జ్యూస్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, హెన్నా వేసుకోవడం వల్ల ఉపయోగాలు అయితే చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు హెన్నాని అప్లై చేసుకున్నాక ఎంతసేపు ఉంచుకోవాలండి? ఇక చాలా మంది అయితే చాలా సేపు ఉంచుకుంటారు ఫ్రెండ్స్, 1 అవర్ కంటే ఎక్కువ ఉంచుకుంటారు. అంతసేపు అయితే అస్సలు ఉంచుకోకూడదు. అంతసేపు ఉంచుకోవడం వల్ల హెన్నా వల్ల కలిగే ఉపయోగాల కన్నా దాన్ని ఏమంటారు, దుష్ప్రయోగాలే, దుష్ఫలితాలే ఎక్కువ ఉంటాయి. ఏంటంటే అది ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంది, హెయిర్ రఫ్ అయిపోతుంది. దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, జుట్టు రాలడం, మళ్ళీ డాండ్రఫ్ ఎక్కువ అవడం అదన్నమాట. అందుకే హెన్నాని అప్లై చేసుకుని చాలా సేపు అస్సలు ఉంచుకోకూడదు. ఎంతసేపు ఉంచుకోవాలంటే మామూలుగా రెగ్యులర్ గా వారం వారం వేసుకునే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళైతే 30 to 40 minutes కంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు. మామూలుగా నెలకు ఒకసారి వేసుకుంటారు కదా, వాళ్ళైతే ఒక 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే ఉంచుకోవడం వల్ల ఉపయోగాల కన్నా దుష్ఫలితాలే ఎక్కువ ఉంటాయి. దుష్ఫలితాలేనా ఏమో నాకు తెలీదు, అంతే చెప్పాను కదా. ఎక్కువసేపు అయితే హెన్నాని ఉంచుకోకూడదు ఫ్రెండ్స్. ఇది ఏ ఏజ్ వాళ్ళైతే వేసుకోవచ్చు అని కూడా అడుగుతారు కదా, ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు అంటే 10 ఇయర్స్ దగ్గర నుంచి అందరూ వేసుకోవచ్చు అండి. ఇదంతా మామూలుగా ఇదేమి కెమికల్ ఏం కాదు కదా, ఆ ఏజ్ వాళ్ళు ఏజ్ వాళ్ళు వేసుకోవడానికి 10 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. కానీ పిల్లలకి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఉంచకూడదు. కొంచెం ఆయిల్ కూడా, కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకి చిన్న పిల్లలకి వేసేటప్పుడు మాత్రం ఎక్కువసేపు ఉంచకండి, ఒక 20 to 30 minutes ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు అయితే చాలా చిన్నపిల్లల ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా
చక్కగా హెన్నా అప్లై చేసేసి ఒక 20 to 30 minutes ఉంచేస్తే సరిపోతుంది. ఇంకా హెన్నా వల్ల కలిగే ఉపయోగాలు చూసేసుకున్నాం. హెన్నా అప్లై చేశాక ఎంతసేపు ఉంచుకోవాలో కూడా అంతేకాదు ఫ్రెండ్స్, కొంతమంది హెయిర్ డైని వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళైతే వాళ్ళు హెయిర్ డై వేసుకుని 1 week ముందర ఇలా హెన్నాను అప్లై చేసుకుంటే, అంటే హెయిర్ డైలో చాలా కెమికల్స్ ఉంటాయి కదా, అవన్నీ మన స్కాల్ప్స్ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉండడానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. అందుకే హెయిర్ డై వేసుకునే వాళ్ళు మాత్రం 1 week ముందు ఇలా హెన్నాను అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది, అది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా బాగా పనిచేస్తుంది. అయితే నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేశాను. అసలు మామూలుగా హెన్నా గురించి తెలుసుకోవడానికని నేను ఒక చోట సెట్ చేశాను. నేను సెట్ చేస్తాక నాకు ఒక విషయం తెలిసింది. ఆ విషయం ఏంటంటే, చాలా మంది కాదు, నేనే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఏంటంటే హెన్నాను మిక్స్ చేసుకున్నాక ఈ రోజు నైట్ రేపు మార్నింగ్ వేసుకోవాలి హెన్నా అంటే ఈ రోజు నైట్ మిక్స్ చేసుకుంటాను కదా, ఈ రోజు నైట్ మిక్స్ చేసుకున్నాక రేపు వద్దిన బయటకు వెళ్ళే పని పడుతుంది, లేకపోతే బద్దక వేసు ఏదో ఒక సమ్ ప్రాబ్లం వల్ల వేసుకోకుండా అలా డిలే చేసేస్తాను. అలా 1 day కాదు, 2 day కాదు, 3 days అలా డిలే చేసేస్తాను. ఆ 3 days తర్వాత వేసుకుంటా ఒక్కొక్కసారి, అలా అస్సలు వేసుకోకూడదు అంత ఫ్రెండ్స్. అలా వేసుకోవడం వల్ల హెన్నాలో ఒక రకమైన ఫంగస్ అనేది రిలీజ్ అవుతుందంట, అది చాలా హెయిర్ కి మంచిది కాదంట. అందుకే ఎప్పుడు కలుపుకున్న హెన్నాని అప్పుడే ఫ్రెష్ గా వేసుకోవాలి. అంటే ఫ్రెష్ గా అంటే ఇప్పుడు కలిపేసుకుని అప్పుడే వేసుకోవడం కాదు, ఒక 4 hours 6 hours మ్యాక్సిమం 6 hours 6 hours తర్వాత కంపల్సరీ వేసేసుకోవాలి. 1 day 2 days అలా డిలే చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే హెన్నా గురించి అని చెప్పేసుకున్నాం కదా, ఇప్పుడు హెన్నాని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూపించేస్తాను. నాతో వచ్చేయండి. నేను హెన్నాని మిక్స్ చేసుకోవడానికి ఒక బీట్రూట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి పీల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అంతేకాదు నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అంటే కరివేపాకు కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి, అంటే అది సెపరేట్ ప్యాక్ ఎందుకని చెప్పి నేను ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఒకసారి ఉసిరి పౌడరు, మెంతి పౌడర్ ఒకసారి, ఒకసారి కరివేపాకు, ఇలా అది కూడా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకు వేసుకుని వాటర్ వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని స్ట్రైనర్తో సపరేట్ చేసేసుకోవాలి బీట్రూట్ జ్యూస్ని. ఈ విధంగా అయితే నేను ఒక స్ట్రైనర్తో సపరేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, బీట్రూట్ కావాలంటే బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే టీ డికాషన్ ఆర్ కాఫీ డికాషన్ ఉంటుంది కదా, వాటిలో కూడా మిక్స్ చేసుకోవచ్చు హెన్నాని, ఏదైనా పర్లేదు. నేనైతే బీట్రూట్ తీసుకున్నాను. ఇప్పుడైతే హెన్నా పౌడర్, బీట్రూట్ జ్యూస్ అండ్ ఒక లెమన్. ఇప్పుడైతే హెన్నా పౌడర్ని బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసేసుకోవాలి. ఎంత హెన్నా పౌడర్ అవసరమవుతుందంటే అది మీ హెయిర్ లెంత్ని బట్టి ఉంటుంది. మీ హెయిర్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ పడుతుందండి హెన్నా పౌడరు, అది తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇదైతే కొంచెం లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పేస్ట్ని. కొంచెం లూజ్గా కలుపుకుంటే హెయిర్కి పట్టించినప్పుడు అది కారిపోతూ ఉంటుంది, అందుకే కొంచెం గట్టిగా కలుపుకుంటే చక్కగా హెయిర్కి అప్లై చేసుకుంటున్నప్పుడు హెయిర్ని పట్టుకుని అలాగే ఉంటుంది. అందుకే కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నేను కలిపాను కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లెమన్ కూడా కలిపినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది. ఈ విధంగా కలుపుకుని అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, హెన్నాను ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూపించేసాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగువారి ఇల్లు, మీ శ్రవంతి. ఓకే అండి, బాయ్.